ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చిగా విగ్రహాలు తయారు చేయించుకొని ఇలా ఎందుకు పూజిస్తున్నారు? ఫిదా గణపతి అంట, గబ్బర్ సింగ్ గణపతి, బాహుబలి గణపతి, స్పైడర్ మ్యాన్ గణపతి, బుల్లెట్ గణపతి, ఇలా చిత్ర విచిత్ర పద్ధతుల్లో తయారు చేస్తున్నారు. ఎందుకు ఇంతటి దుర్మార్గపు కృత్యాలు? కాలనీలోని పెద్దలు, మత పెద్దలు, యువకులు, తల్లిదండ్రులు, నాయకులు ఇలాంటివి చూసి కూడా ఎందుకు నోరు మెదపడం లేదు? ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? మన ఇంట్లో మన కుటుంబీకులు ఎవరైనా చనిపోయిన వారుంటే వారి ఫోటోలు ఇలా తయారు చేసి పెడుతున్నారా? లేదు కదా. మన బుద్ధి రాను రాను వక్రించడం వల్లనే దేశంలో ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయి. అప్పుడప్పుడు మనకంటే ఇతర మతాల వారు చాలా ఉత్తమం అనిపిస్తుంది. వాళ్ళు ఇలా మనలాగా వాళ్ళ దేవుణ్ణి కించపరిచినట్టు ప్రవర్తించరు. ముఖ్యంగా ఈ విషయాలలో యువత తప్పుదారి పడుతుంది. ఇక నవరాత్రుల చివరి రోజు మాత్రం చాలా హంగామా చేస్తారు. తాగడం, ఎగరడం, దూకడం లాంటి కృత్యాలు చేసి మన హిందూ సంస్కృతి పరు మనమే తీస్తున్నాం. ఊరేగింపులో బూతుపాటలు, భారీగా ఖర్చు, భయంకరమైన సౌండ్ సిస్టమ్, ఇలా ప్రతిదీ తప్పే. అసలు అంత ఖర్చు ఎందుకు పెడుతున్నారు? మనకు మన ఋషులు దారపోసిన జ్ఞానం ఇదేనా? ఒక్కసారి ఆలోచించండి. మండపాల దగ్గర సినిమా పాటలు పెట్టకండి, వీలైతే భజనలు చేయండి, లేదా ఏమీ చేయకుండా ఉండండి. బలవంతంగా చందాలు వసూలు చేసి మరీ మండపం ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకిలా అడగడం? మీకు శక్తి లేకపోతే పెట్టకండి. పక్క వాళ్ళని చూసి మీకు పోటీలు వద్దు, అవన్నీ మూర్ఖప్పనులు. దయచేసి మానండి. మోరిలపైన మండపాలు, రోడ్లపైన మండపాలు, ఒక కాలనీలో 100 మండపాలు, విపరీత పోటీ రాజకీయం, అన్ని వికృత చేష్టలే. చాలా జాగ్రత్తగా గమనించండి. ఒక మండపం నుండి ఒక్కో మండపం పెరిగితే మనలో ఐక్యమత్యం తగ్గుతున్నట్లు, 100 మండపాల నుండి ఒక్కొక్క మండపం తగ్గుతూ ఒక కాలనీలో ఒకే మండపం అయితే ఐక్యమత్యం పెరిగినట్లు. దీన్ని సరిదిద్దడం ఒక్కరితోనే మొదలవ్వాలి. ఆ ఒక్కరు మీరే ఎందుకు కాకూడదు? ధర్మాన్ని కాపాడి దేశ భవిష్యత్తుకు పునాది వేయండి. సంస్కృతిని కాపాడే బాధ్యత మనలోనే లేకపోతే మనం బతికున్న శివాలమే. ఆలోచించండి. ధర్మో రక్షితి రక్షితః. జై హింద్.